ట్రాన్స్ప్లాంటేషన్ నిజంగా ఎఫెక్టివా? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతారు, చాలామంది డాక్టర్సే అడుగుతారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ భయ్యా మరి నిజంగానే హెయిర్ వస్తాయా అని చెప్పి. అంటే ఎవరికైతే ఈ ఫీల్డ్లో ప్రాపర్గా అవగాహన లేదు తప్పకుండా వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. అంటే కంప్లీట్గా ఎంటీగా ఉన్న బాల్డ్ ఏరియాలో జుట్టు మొలడం అసలు సాధ్యమా అని. మనం ఏం చేస్తున్నామంటే రియల్ హెయిర్ని తీసుకొని, అంటే ఆ హెయిర్ విచ్ కంటెయిన్స్ స్టెమ్ సెల్ రిజర్వ్ ఉండే హెయిర్ని తీసుకుంటున్నాము. ఆ గ్రాఫ్ట్స్ని తీసుకొని మళ్ళీ కొత్త ఏరియాలో ఇంప్లాంట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ కొత్త ఏరియాలో ఇంప్లాంట్ చేస్తామో ఈ స్టెమ్ సెల్స్ అనేటువంటి లోపలికి చొచ్చుకుపోతాయి, చొచ్చుకుపోయి ఈ హెయిర్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ కొత్త హెయిర్ గ్రో అవుతాయి. సో ఈ గ్రో అయ్యే హెయిర్ ఏవైతే ఉంటాయో ఇవి మొండిగా పెరుగుతాయి అన్నమాట. ఇవి డిహెచ్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండవు కాబట్టి ఈజీగా గ్రో అవుతూనే ఉంటాయి. మీరు కట్ చేయండి, తర్వాత మీరు ఆ హెయిర్ని పీకేసినా కూడా లోపల స్టెమ్ సెల్ రిజర్వ్ అనేటువంటిది అలాగే ఉంటుంది కాబట్టి ఇవి మళ్ళీ మళ్ళీ గ్రో అవుతూనే ఉంటాయి. సపోజ్ మనం మీకు హెయిర్ గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేసేటప్పుడు డోనర్ ఏరియా అంటే ఈ సైడ్స్ అండ్ బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ నుంచి మాత్రమే తీసుకున్నాం అనుకోండి, అండ్ తీసుకొని అవి కనుక ఫ్రంట్లో ఇంప్లాంట్ చేసామనుకోండి, దీని గ్రోత్ రేట్ అరౌండ్ 95% నుంచి 97% వరకు ఉంటుంది. ఇదే హెయిర్ కనుక మనం ఈ టాప్ కానీ క్రౌన్ కానీ ఏరియాలలో ఇంప్లాంట్ చేసామనుకోండి, దాని గ్రోత్ రేటు 10-15% తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోనర్ ఏరియా హెయిర్ మీకు మీ బియర్డ్ నుంచి తీసుకున్నాం అనుకోండి, లేదా ప్రైవేట్ పార్ట్ నుంచి తీసుకున్నాం అనుకోండి, ఆ హెయిర్ అనేటువంటి చాలా స్ట్రాంగ్, అవి మనం ఫ్రంట్లో ఇంప్లాంట్ చేసినా లేదా క్రౌన్ ఏరియా లేదా టాప్ ఏరియాలో ఇంప్లాంట్ చేసినా ఈక్వల్గా ఆల్మోస్ట్ 100% గ్రోత్ రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మీ డోనర్ ఏరియా హెయిర్ ఈ చెస్ట్ ఏరియా నుంచి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వీటికి అనాజన్ ఫేజ్ అనేటువంటిది చాలా చిన్నది, అందుకని ఇవి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తే అరౌండ్ ఒక 60% దాకా గ్రో అవుతాయి. ఇవే హెయిర్ కనుక మనం ఈ క్రౌన్ ఏరియాలో కానీ టాప్ ఏరియాలో కానీ ఇంప్లాంట్ చేసామనుకోండి ఇంకా గ్రోత్ రేట్ ఫర్దర్ తగ్గిపోతుంది అన్నమాట. సో మనకు ఎప్పుడైనా ఒక సేఫ్ డోనర్ ఏరియా అంటే ఈ మన స్కాల్ప్ అండ్ బియర్డ్ ఏరియా అన్నమాట. సపోజ్ ఇదే ట్రాన్స్ప్లాంటేషన్ కనుక డయాబెటిక్స్లో మనం చేస్తున్నాం అనుకోండి, అంటే షుగర్ వచ్చిన వాళ్ళలో చేస్తున్నాం అనుకోండి, వీళ్ళకి ఏమవుతుందంటే నేను ఇప్పుడు చెప్పిన పర్సంటేజెస్ అన్నీ ఒక 20% తగ్గిపోతాయి. అంటే వీళ్ళకు హీలింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల, గ్రోత్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఒక 20% తక్కువైపోయి రిజల్ట్స్ ఒక 20% తక్కువగానే వస్తూ ఉంటాయి. బట్ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేస్తాం కాబట్టి కంప్లీట్గా బాల్డ్గా ఉన్న ఏరియాలో కూడా న్యూ రియల్ గ్రోయింగ్ హెయిర్ అనేటువంటివి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా గ్రో చేసుకోవచ్చు. మళ్ళీ మీరు మీ న్యాచురల్ హెయిర్ని వెనక్కి తెప్పించుకోవచ్చు. అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రియల్గా చాలా ఎఫెక్టివ్.